ఆశయా మీరు కోరేది ఏమిటి దానశీల నేను కోరేది నీ శరీరంలో భాగములుగా ఉన్న సందేహం ఎందుకు చెప్పండి మహాదాత మీ సహజ కవచకుండలాలు దానం చేయమని ప్రార్థిస్తున్నాను కవచకుండలాల నిరభ్యంతరంగా ఇస్తా కానీ వీటి వల్ల మీకు ఏమి ప్రయోజనం నేను అర్థించేయవే ఇస్తావా లేదా నాకు అపకారం కలిగించేది మీకు ఉపకారం లేనటువంటి దానం కోరుతున్నారు మహేంద్ర దీని కోసం ఈ వేషంలో ఇంత శ్రమపడి రావాలా సంతోషపూర్వకంగా ఇస్తాను స్వీకరించండి
పరమాత్మ నీ లీలలు తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యమా? ఏ ఇప్పుడు ఏమైంది అర్థ? కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్తానని ధర్మరాజుకు మాట ఇచ్చి ఇక్కడ భార్యతో సరసలాపాలాడుతున్నారే. బాధ్యతను విస్మరించలేదు నారదా. రేపే హస్తినాపురికి ప్రయాణం. సంతోషం, నేను కూడా మీ వెంటే వచ్చి రాయబారం ముచ్చట్లు చూస్తాను. వస్తే వచ్చేవు కానీ అక్కడ కలహాలు పెంచడానికి మాత్రం. స్వామి మీకంటేనా? నీ నోట విని లోకానికి చాటాలనే పాండవ రాయబారిగా వచ్చాను. మహారాజా, పడరాని పాటలు పడి పాండుకుమారులు అరణ్యాజ్ఞాతవాసములు గడిపి రాగలిగారు. వారిని ఆదరంతో పిలిచి వారి రాజ్యభాగము వారికిచ్చి ఆనాడు నీ వాడిన మాట నిలుపుకొనవలసినది. అలా జరగకపోవడం దురదృష్టమే. నన్నేం చేయమంటావు పురుషోత్తమ? ఇప్పుడు వారు ఈశురోసములు లేకుండా వారి భాగము వారికిమ్మని ప్రార్థిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయుట ధర్మం కాదు. పురుషోత్తమ, నీవు చెప్పినది అవశ్య కర్తవ్యం, కానీ ఇక్కడ నా పెద్దరికం కేవలం నామమాత్రమని నీవు ఎరుగవా? ఎరుగుదును మామ. నీ కుమారుడు దుర్యోధనుడు దురాశకు లోనై ద్వేషానికి దాసుడైనాడు. అనుపమాన శౌర్యధనుడైన ఆత్మబంధువులను దూరము చేసి పనికిరాని పరసహాయం మీద ఆధారపడున్నాడు. నీ సాయం కోరి పాండవులు ఆ పొరపాటే కదా చేశారు గోపాల. కృష్ణుని సాయం పనికి మాలినదని ఆశకు నీ? ఎవరి సాయము పనికి మాలినదో నిర్ణయించగలిగినది ఈ సభారంగము కాదు, సంగ్రామ రంగం. తగిన మాట మిత్రమా. నాయన సుయోధన, ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది ప్రత్యక్షర సత్యము. మనకందరికీ తక్షణ కర్తవ్యం, జగత్ కళ్యాణకారకం.